गत కొంతకాలంగా సిరిపురం సెంటర్ లో బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలని కొంతమంది ఊరిలో గల బందల దొడ్డిలో శంకుస్థాపన నిర్వహించారు. కానీ అక్కడే ఇంకొక సామాజిక వర్గానికి చెందిన కొంతమంది ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేయడానికి వీల్లేదని చెప్పడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఉద్రిక్త పరిస్థితులను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువురితో మాట్లాడి వ్యవహారం సద్దుమణిగేలా చేశారు. అర్థమైందా? కొద్ది దోవంటే అడుదుకొని అడుదుకొని ఆ ఎడ్జి నుంచి ఎడ్జికి ఎంత ఆ పక్క నుంచి ఎంత అదుకుంటారో ఎంత అదుకొని మధ్యలో మీకు ఎంత కావాలి అంత పెట్టుకొని అదే చేసేసారు. పది మూడు అడుగు ఆ పక్క ఈ పక్క అన్న ఈశ్వరన్న సిరిపురం గ్రామంలో రాజ్యాంగ నిర్మాత పేద బడుగు వర్గాలకి ఎంతో చేయితన ఇచ్చిన వ్యక్తి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు. అదేవిధంగా సెంట్రల్ మినిస్టర్గా ఎన్నో పదవులు అలంకరించి గౌడ సామాజిక వర్గానికి ఒక పెద్ద వ్యక్తిగా పేద పొడుగు ఆశాజ్యోతైన గౌతమ్ గచ్చన్న గారి వీరిద్దరి విగ్రహాల ప్రతిష్టాపనకి ఈరోజు భూమి పూజ చేసిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు డిఎస్పీ గారికి అదేవిధంగా అడిషనల్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ వెంకటరావు గారికి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్ గారికి సీనియర్ నాయకులు నాయుడు రామప్రసాద్ గారికి ఇతర ముఖ్య నాయకులకు గ్రామ ప్రజలకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు ముఖ్యంగా ఎంతో గొప్ప వ్యక్తిగా వీరి విగ్రహాన్ని గ్రామ ప్రజలందరూ కూడా కలిసి ఈ మూడు రోడ్ల కూడలు పెట్టుకోవటం చాలా సంతోషం. వారి ఆశయాలు తప్పకుండా కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. అటువంటి గొప్ప వ్యక్తిని ఎప్పుడు కూడా మనమే కాదు మన తదనంతరం వచ్చే తరాల వారికి కూడా తెలియవలసిన అవసరం ఎంతైనా ఉంది. అటువంటి గొప్ప వ్యక్తులు వారు కావటం ఈరోజు వారి విగ్రహాన్ని ఈ ఊరిలో పునఃప్రతిష్ఠించాలని ఈ ఫౌండేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం దానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్న సమస్యని కొన్ని రోడ్లు కూడా చెప్పున్నారు వాటికి సంబంధించి అమౌంట్స్ కూడా శాంక్షన్ చేస్తున్నాయి. అదేవిధంగా ఈ ప్రాంతంలో గత ఎన్నో సంవత్సరాలుగా పంటక ఎండిపోతున్న పరిస్థితి మనం చూసాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు శివపురం చెరువుకు కానీ నారాయణపురం చెరువుకు కానీ ఈ పక్కనున్న చెరువు అన్నిటికీ కూడా నీరు అందించడం జరిగింది. ఒక ప్రతి ఒక్క ఎకరా కూడా ఫస్ట్ పంట పండటం జరిగింది. అంతేకాకుండా రెండో పంట కూడా కొన్ని ప్రదేశాలు వేస్తున్నారు వాటికి సంబంధించి కూడా నీరు అందిస్తామని చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా ఈరోజు రెండో పంట వేసిన ప్రదేశాలు కూడా ఒక ఎకరా కూడా ఎండిపోకుండా కాపాడుకునే బాధ్యత తప్పకుండా మేము తీసుకుంటాం. వాళ్ళకి నీరు కూడా ఇచ్చి కాపాడతాం. ఎందుకంటే యాక్చువల్గా అయితే రెండో పంట అనేది మెట్ట ప్రాంతంలో మెట్ట పై వేయమని చెప్పాం కానీ కొంతమంది రైతు అవగాహన లేక తొందరపడి
ఊగేస్తున్నారు. అయినా కూడా ఆ ఊగి అనేది ఎండిపోకుండా తగిన చర్యలు తీసుకొని దాన్ని పండించేదానికి మా పూర్తి సహకారం కూడా అందిస్తాం. ఈ గ్రామంలో ప్రజలంతా కూడా అన్నదమ్ములుగా ఉండాలని, ఈ గ్రామం అభివృద్ధి చెందాలని, తప్పకుండా ఈ గ్రామ అభివృద్ధికి మా సాయశక్తిగా కృషి చేస్తామని, అదేవిధంగా ముఖ్యంగా ఈ గ్రామాల్లో మా ఎంపీడీసీని యునానిమస్గా గెలిపించినందుకు గ్రామ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే ముందు కాలంలో కూడా ఎంపీడీసీ ఉన్నాయి, నీటి సంఘాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా తప్పకుండా యునానిమస్గా గెలిపించాలని మీ అందరిని కోరుకుంటూ, మీ గ్రామ అభివృద్ధికి ఎప్పుడు కూడా మా నాయకులంతా కూడా తప్పకుండా కృషి చేస్తారు, గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని మీకు ఈరోజు మాట ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.